నమస్కారం అండి నేను డాక్టర్ రమ్ని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ కాల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఈరోజు మనం వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాం చాలామంది ఆడవాళ్ళకి ఈ వైట్ డిశ్చార్జ్ అనే సమస్య చాలా ఫ్రీక్వెంట్గా మా ఓపీలో ఆల్మోస్ట్ సగం మంది పైన వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్తో వస్తూ ఉంటారు అయితే మనం ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి అబ్నార్మల్ అంటే ఏంటి నార్మల్కి ట్రీట్మెంట్ అక్కర్లేదు కాబట్టి నార్మల్ ఏంటో తెలుసుకుంటే మనం అబ్నార్మల్కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు యూజువల్గా ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో నార్మల్గా ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డే టైంలో కొంచెం వైట్ డిశ్చార్జ్ అవ్వడం ఓవ్యులేషన్ టైంలో నార్మల్ అయితే ఇది ఒక స్ట్రీక్ లాగా ఉంటుంది అండ్ కొంచెం థిక్గా ఉంటుంది అలాగే పీరియడ్ రాకముందు కొంచెం వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం అది కూడా నార్మలే సో ఈ ఈ వైట్ డిశ్చార్జ్ ఈ టైంలో వచ్చే వైట్ డిశ్చార్జ్ని మనం ట్రీట్మెంట్ చేయాలి అని అనుకోకూడదు నెక్స్ట్ ఎప్పుడెప్పుడు మనం వైట్ డిశ్చార్జ్ వస్తుంది అని మనం కంగారు ఎప్పుడు పడాలి ఒకటి పెరుగు పెరుగుగా వైట్ డిశ్చార్జ్ ఉన్నా కానీ లేకపోతే చాలా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడం అంటే ప్యాడ్ పెట్టుకోవాల్సిన రావాల్సిన అవసరం ఉంది అన్ అనంత రావడం లేకపోతే వాసన రావడం ఆర్ దురద ఉండడం ఈ నాలుగు క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి మెయిన్గా వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ వచ్చే కారణాలు ఏంటి అంటే చాలా యాంటీబయోటిక్ యూస్ చాలా ఎక్కువ అయిపోతుంది మధ్యన జలుబు దగ్గు వీటి అన్నిటికీ మనం యాంటీబయోటిక్స్ చాలా ఎక్కువ తీసేసుకుంటున్నారు ఓవర్ ద కౌంటర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే టూ త్రీ వీక్స్ యాంటీబయోటిక్ తీసుకోవడం దానివల్ల ఏమవుతుంది మన వజాయినలో ఉండే నార్మల్ గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది ఆ బ్యాక్టీరియా చచ్చిపోయి ఆ ప్లేస్లో బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది దీనివల్ల వైట్ డిశ్చార్జ్ అంటూ స్టార్ట్ అవుతుంది సో ఇది యాంటీబయోటిక్ యూజ్ ఎక్కువ అవడం వల్ల లేకపోతే షుగర్ ఉండే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ మామూలుగానే చాలా కామన్గా ఉంటాయి అలాగే ఈ ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా చూస్తూ ఉంటాం ఇది కాకుండా ఇమ్యూనో సప్రసన్స్ అంటే స్టీరాయిడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో రిమొటాయిడ్ ఆథరైటిస్ కానీ వేరే ఏ సమస్యలకి కానీ స్టీరాయిడ్ ఎక్కువ తీసుకుంటే ఆస్తమాకి వీళ్ళల్లో కూడా మనం వజైనల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తాం హెచ్ఐవి ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కామన్గా చూస్తూ ఉంటాం అయితే ఒకటి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాతో రిప్లేస్ అయిన ఆ కండిషన్ని బ్యాక్టీరియల్ వజైనోసిస్ అంటాం ఇది మోస్ట్ కామన్గా చూసే వైట్ డిశ్చార్జ్కి కారణం నెక్స్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది పెరుగు పెరుగుగా ఉంటుంది నెక్స్ట్ కామన్ వైట్ డిశ్చార్జ్ చూసేది మనం పెరుగు పెరుగుగా ఉండే కంప్లైంట్ ఉంటుంది అది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఇది షుగర్ పేషెంట్స్లో అండ్ ఇమ్యూనో సప్రెసివ్ స్టీరాయిడ్స్ కానీ లేకపోతే ఇమ్యూనో సప్రెసివ్ కండిషన్స్ వల్ల వచ్చే దాని వాళ్ళలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా చూస్తూ ఉంటాం అయితే ఇవన్నీ కాకుండా క్యాన్సర్ ప్రీ క్యాన్సర్ స్టేజెస్లో కూడా మనం వైట్ డిశ్చార్జ్ కామన్గా చూస్తాము ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటే క్యాన్సర్ కన్నా ముందు టూ త్రీ స్టేజెస్ ఉంటాయి ఆ కండిషన్స్లో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది అండ్ సర్వైకల్ క్యాన్సర్ కానీ వజైనల్ క్యాన్సర్ కానీ ఆ కండిషన్స్లో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది మనం ముందు తెలుసుకున్న నాలుగు అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఒకటి పెరుగ్గా ఉండడం లేకపోతే చాలా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడం వాసన ఉండడం లేక దురద ఉండడం ఇవి ఉంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అంటే ఇన్ఫెక్షనే కాకుండా మనకి ప్రీ క్యాన్సర్ స్టేజ్ కానీ క్యాన్సర్ కానీ ఉండే అవకాశం కూడా ఉంది సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎగ్జామినేషన్ చేసి మీకు యాంటీబయాటిక్స్ అవసరమైతే దానికి ట్రీట్మెంటు లేక యాంటీఫంగల్స్ కానీ లేకపోతే మానంలో పెట్టుకునే టాబ్లెట్స్ కానీ అవసరమైతే వెజైనల్ డాచింగ్ చేయడం కానీ ఇవన్నీ చెప్తారు అలాగే ఏమన్నా క్యాన్సర్ లక్షణాలు కానీ ఏమన్నా అనిపిస్తే దానికి కావాల్సిన ప్యాప్స్ మీయో కానీ బయోప్సీ కానీ చేయడం జరుగుతుంది ప్రతి వైట్ డిశ్చార్జ్ గురించి మనం భయపడక్కర్లేదు అలా అని అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ని మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం పోస్ట్పోన్ చేయకూడదు